ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎక్కడైనా కట్నం తక్కువైతే అబ్బాయి అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళు, కానీ ఇక్కడేంటో కట్నం తక్కువైందని అమ్మాయి తండ్రే అమ్మాయిని కాపురానికి పంపించట్లేదంట. మరి ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటో తెలియాలి అంటే ఈ స్కెచ్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్. నమస్తే తాతయ్య. వినబడలేదు వినబడలేదు. పెళ్లివారం అండి. తెల్లవారుజామున పెళ్లి ముహూర్తాలు పెట్టొద్దని చెప్తే ఆయన వినిపించుకోవట్లేదండి. పెళ్లి అయిపోయిందా? అయిపోయింది కదా. అయిన విషయం కూడా ఎవరికి తెలీదు. నువ్వు భోజనం చేసావా? సాంబార్ వేసింది తిన్నాను, ములక్కాయ వేసింది తిన్నాను, లాస్ట్ లో సిలకం తిన్నాను. అదే పాను. ఎవరికన్నా పెళ్లి కార్డు ఇద్దామంటే భయం వేస్తుందండి. భోజనాలు 8 గంటలకు చూస్తున్నాడు, కానీ ముహూర్తం 8 గంటలకు అక్కడ చూడట్లేదు అసలు. సరే, అల్లుడు గారు ఎక్కడున్నారు పిలిపించండి. మీరు చెప్పడం ఏంటి? మేం చెప్పాలి? ఈయనకి పెళ్ళంటే ఆపండి. మా అల్లుడి గారికి మీసం లేకపోవచ్చు, కానీ రోషం ఉందా? పాటు కొద్దిగా హుషారైన పాటించండి. అల్లి గారు, జ్యోతిషి నడితే కంగారు పడద్దు, ఏ తలమాసినాడు దొరుకుతాడని చెప్పాడు, ఈయన దొరికేశాడు. తలక మాసిన ఫీల్ అవ్వా? ఏం పర్లేదు, 35 కిందకి వచ్చాడు. ఈ రోజు మీ చేతుల్లో పెడుతున్నాం అండి. నాకౌట్ నాగి కొడితే డక్అట్ అయిపోతుంది. డక్అట్ అయిపోతాయి ఏమనుకుంటున్నావు? మా అమ్మాయిని మీ చేతుల్లో పెడతామని చెప్తున్నాను. చూసుకుంటాను కదండి, అదే నా భయం అంతా. 50 లక్షలు ఇస్తున్నాను, తీసుకోండి. లెక్క పెట్టండి. 50 వేలు తగ్గింది. ఇప్పుడు 50 వేలు తగ్గిందంటే ఫోటోలు 3000, భోజనాలుడికి 3000, పంతులు గారికి 3000. ఇక్కడ కూడా 3000 అల్లుడు గారు, మీరు ఏమనుకోకండి. 50 వేలు అలా తగ్గింది కాబట్టి 50 వేలు ఎప్పుడైతే మీకు ఇచ్చానో అప్పుడే మా అమ్మాయిని కాల్పురానికి పంపిస్తాను. ఏం పట్టించుకోనండి. ఇప్పుడేమో 50 వేలు తక్కువైంది, అయినా పర్వాలేదు అంటాడు. రేపు పొద్దున మా మామ కట్నంలో 50 వేలు బొక్క పెట్టేశాడు. పైగా మా అమ్మాయికి ఏమో టార్చర్ పెట్టి ఇవన్నీ మాకెందుకు? ఏమండి, నా మొక్కలు చూడటానికి అలా ఉంటది, కానీ అలా చేయండి. ఈ డబ్బులు ఏమన్నప్పుడు, పేమెంట్ ఏమన్నప్పుడు ఏమనలేదు నేను. మా ఇంట్లో ఏమంటారు, నా అమ్మాయిని తీసుకెళ్ళి ఒక్క నెల తిడతారా? అన్ని తెలీదు. 50 వేలు నేను ఇచ్చినప్పుడే మా అమ్మాయి కాపురంకి వస్తుంది. అది కదా మాంగారు. ఎవడరా నువ్వు? చాలా మంది మొక్క మీద డోర్లు ఎదురుగాయండి, ఇంత గట్టిగా ఎవరు లేదు మనకి. చెప్పడానికి వచ్చావు నువ్వు. బెల్లం టీ ఇదిగో, బెల్లం చేతితో టీ తాగాల్సి బెల్లం టీ తాగుతున్నాడు. మాట్లాడతారా? నువ్వు మాట్లాడింది మొత్తం అంత బాధ వచ్చేస్తున్నా నీకు? అంత బాధ ఉంటే కట్నం ఇచ్చారు కదా, అందులో 50 వేల మొఖాన్ని కొట్టి తీసుకురావచ్చు కదా మీ బెల్లాన్ని. నాకు అదే గ్యాప్ ఇస్తారా? డైలీ రావాలి. సూపర్. ఏంటండి 50 వేలు తీసుకెళ్ళి మీ నాన్నకి ఇచ్చావనుకో, మనందరం మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మంగారం అలా పిలవద్దని చెప్పాను కదా, ఎందుకు ఇలాగొచ్చావు? ఇంకా డబ్బు పట్టనవుతుంది. బయటికి రా నాన్న. అక్కడ గూట్లో డబ్బులు పెట్టానేవి? నువ్వు పెట్టావా? గూట్లో ఉంటే మనమే కదా వెళ్ళి పేకాడేసాను. అయ్యో, నేను చిన్నప్పటి నుంచి పెద్ద క్రీడాకారుండీ, పేకాటాడే మా అమ్మాయిని పెంచి పెద్ద చేశాను, పేకాటాడే మా అమ్మాయిని చదివించాను. ఇంతలోనే పేకాట ఎలాగాడేసావు? గెలవాలంటే టైం పడతాం, ఓడడానికి ఎంతసేపు అండి? ఇంకొక 50 వేలు ఇస్తాను కావతారే. నువ్వు ఇచ్చే 50 వేలు తీసుకునే వాళ్ళకి అనిపిస్తున్నా? నేను కష్టపడి ప్యాకెట్లో గెలిచి 50 వేలు నీకు ఇచ్చినప్పుడే నా కూతురు మీ ఇంటికి కాపురానికి పంపిస్తాను. ఆస్తి గట్రా ఉండండి అమ్మేసి. కూతురు కాపురం కోసం ఆస్తులే అమ్మేసే వాళ్ళ కనబడుతున్నావా? ఉంటే అమ్మవా. తరగబోటు వచ్చేతేమో 50 వేలు అంటుంటాడు. తీయండి, తీసుకొస్తే టీ రాతాడు రా. సిగ్గుండల మొహానికి యాదవ బతుకు. ఏ
సిగ్గు ఉండాలి మాకడికి. అతని పేరు మీరు ఉంటారే, దాన్ని రెండు పీకి దాని మీద అప్పు తీసుకొస్తానా. ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడాలి. మా ఎవరు రమ్మన్రా? ఎందుకో రెండు పీకడానికి? దానికి అదేందుకు, నేనే ఉన్నాను కదా. పీకొచ్చావా? పీకించుకొచ్చాను, పీకించుకొచ్చాను. తేడాగుందరా నీకు కూడా అలాగే అనిపించిందా? అయినా అమ్మాయి కోపరం కాలేదంటే తేడా కదా. 100% మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పలేమని భయం వేసింది. ఇప్పుడు వస్తాను నేను నిరూపించుకుని వస్తాను. ఏ మాంగారు, రే బయట. ఏంటి? ఇదిగో మెడికల్ సర్టిఫికేట్. ఊర్లో వస్త ఏదేదో అనుకున్నా నా గురించి. నిజమేనమ్మా, నా దగ్గర కూడా వచ్చిందా బ్యాటాక్. ఇదిగో నా మెడికల్ సర్టిఫికేట్, చెప్పందరికెళ్ళి. నేను ప్రాబ్లం ఇది, నిన్ను తేడా కదా అనుకుంటున్నారు. నేను ఎందుకు చెప్తాను? పంజరా ఏంటి? ఇదిగో 50. క్లబ్ కి వెళ్ళి వచ్చావమ్మా, ఓడిపోయి. ఇప్పుడు ఎలా వెళ్ళొచ్చావా? చెయ్యి తిరగలేదమ్మా. ఎందుకు తిరగలేదు? మా యావి నాతో పంపించరా? 50,000 ఇచ్చానే పంపిస్తాను. మాట్లాడుతున్నా మా అమ్మాయిని ఇతగాడికి ఇచ్చి పెళ్లి చేసేవాడు. 50,000 కట్నం కూడా ఇచ్చేవండి. ఒక్క 50,000 తక్కువైంది. కట్నం బాధ కోసం కూతురు ఇబ్బంది పెడతావా? టార్చర్ పెడతాడు వీడు నిన్న. అది కాదండి, అసలు వద్దన్నానండి, వాడేస్తానన్నాడు. తీసుకుంటా. అంత మంచి వాడిని టార్చర్ పెట్టడానికి మనసు గల వచ్చిందిరా? అగ్గునే ఇటే తిరుగు, అంతా ఇటే తిరుగు. మంచి మనిషికి ఏమన్నా జరిగిందో? చించుతా తిరిగిందండి, తిరిగిందండి. యావని మీరు వెనక తిరగండి, అలా చించవసరం లేదు. ఏది మా అమ్మాయి ఇక్కడ ఉంది. హే, విడాకుల పేపర్ రెడీ చేయించరా. ఇదిగో రెడీ. ఇంత రెడీ పెట్టివండిరా. నీ సంబంధం చూసినప్పుడు అర్థమైంది. రెడీ లేదు మరి అలాంటిది ఎందుకు ఇచ్చావు నాకు? ఏవే బయటికి రావే. ఏమండి? నువ్వు బయటికి రా చెప్తాను. ఇక్కడ సాధకం బయట. అవునా? పెడు. నవ్వుతూ పెడతామంటే నేను పెట్టాను. రే మాంగారు, ఏంటి ఈరోజు జోకర్ మనకే పడింది. 50,000 గెలిచేసాం. ఒరే విడాకుల పేపర్ మీద సాధకం పడింది చెప్తావేంట్రా? పోతే పోనా, చింపేసి మళ్ళీ పెళ్లి చేసుకో. అందులో ఒక 10,000 తక్కువ అయ్యాయి. బ్రోకర్ కి కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే రెండో పిల్లలు కదా, రెండో సరికి. ఇప్పుడు ఇప్పుడే నువ్వు తీసుకోవాలరా? తీసుకోవాలరా? నేను 10,000 ఇచ్చినప్పుడే నేను మామగారు, నువ్వు నాకు అల్లుడు గారు. అండి రెండోసారి పెళ్ళింది కదా, పూంజలు ఉంటాయండి. ఇప్పుడు ఇల్లు కాలు ఒకటి ఎడితే ఎలాంటి సంబంధం తెస్తావు? అలా పిలవడానికి నీకు అర్హత లేదు. మరి 10,000 ఇచ్చాక నువ్వు నన్ను మామగారు అని పిలవ? నాగి గారు బాగా అచ్చొచ్చారు. ఆయన రాగానే ఒక కళ వచ్చిందండి. అర్థమైంది కదా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయకండి, అప్పుడప్పుడు వస్తుండండి. బ్యూటిఫుల్ గా తీసుకెళ్లారు, వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్, రఘు గారు, నాగి గారు అందరూ బాగా చేశారండి. నాగి మీరు రావటం చాలా సంతోషం, బాగుంది.